భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఆమెతో మాట్లాడదాం. నమస్తే శర్మ. నమస్తే. తెలుగుదేశం పార్టీలోని ఉన్న దూకుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత యామినిది ఎందుకు తగ్గింది? ఏమీ తగ్గలేదు. అంటే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికీ డైరెక్ట్గా అధికార ప్రతినిధిలాగానే జాయిన్ అయ్యాను. ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. దట్టు నేను వెళ్ళిన సమయానికి ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొంచెం ఆ సందర్భంలో ఒక 6 నెలల గ్యాప్లో కాబట్టి ఆ ఎలక్షన్ మోడ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే యాక్టివిటీస్ పొలిటికల్ యాక్టివిటీస్ కానీ రకరకాలుగా ఉండడం అనేది. భారతీయ జనతా పార్టీకి 2019లో నేను అసలు టీడీపీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి అసలు దూరంగా వెళ్ళిపోదాం, స్వస్తి చెప్దాం, ఇది మనకు కాదు, అంటే రాజకీయాలు నాకు సెట్ అవ్వవు అని చెప్పని నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి వేరే సంఘటనలో ఒక 6 నెలల తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కోవిడ్ సందర్భంలో సామాన్య కార్యకర్తలాగా ఉన్నాను. ఆ తర్వాత మహిళా మోర్చా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను. అంటే ఒక్కొక్క ఫేస్లో మనం ఉన్నప్పుడు ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క బాధ్యతని పోషిస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిందే యాక్టివిటీ చేస్తూ ఉంటాం. సో నేనున్నటువంటి బీజేపీలో 4 సంవత్సరాలు నేను అధికార ప్రతినిధిని కాదు కాబట్టి మీడియాకి దూరంగా ఉండి క్షేత్రస్థాయిలో మహిళల సమస్యలు, మహిళలకి మోదీ ప్రభుత్వం చేసినటువంటి విషయాల గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అలాగా గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశాను ఈ 4 సంవత్సరాలు. ఎందుకు పాలిటిక్స్కి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉన్న తర్వాత ఎందుకు దూరం అవుదాం అనుకున్నారు? అదే అంటే ఒక్కొక్కరి మనస్తత్వానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి పాలిటిక్స్ అనేవి. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగా ప్రజలు నన్ను ఆదరించారు. టీడీపీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వారు నన్ను ఆదరించడం కూడా జరిగింది. కానీ అక్కడ నాకు ఎదురైనటువంటి, అంటే నా పర్సనల్గా ఎదురైనటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల, ఒక ఐడియాలజికల్ కనెక్ట్ నాకు అప్పటికి ఏర్పడకపోవడం వల్ల నేను దాని నుంచి బయటికి రావాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ నేను అప్పటికి వచ్చేటప్పటికీ మొదటి నుంచి కూడా కాస్త హిందుత్వం పని నాకు, హిందుత్వం అలాగే జాతీయవాదిని కాబట్టి ఇది బాగా సరే మనం ఇప్పటివరకు రాష్ట్రంలో చేసింది చాలు, దేశం కోసం భారతీయ జనతా పార్టీ చాలా చేస్తుంది, దిస్ ఇస్ ద టైం, నా కెరియర్లో నేను దేశానికి సంబంధించి మంచి చేసేటటువంటి ఒక పార్టీ, దట్టు నాకు ఐడియాలజికల్గా నా కనెక్ట్ అయ్యేటటువంటి పార్టీలో ఉంటే బాగుంటుంది, అలానే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో కూడా చేయాల్సినటువంటి పాత్ర వాక్యూమ్ చాలా ఉండింది కాబట్టి ఇది నాకు అన్ని విధాలుగా సెట్ అవుతుంది అనుకుని నేను దీనిలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోని యామిని శర్మ టార్గెట్ అయ్యారా? అందుకనే ఎలక్షన్ సమయంలోని 2019లో టికెట్లు కేటాయింపు విషయంలోని మీ ఆడియో లీక్ అయింది అనుకుంటున్నారా? అది ఆడియో లీక్ అవ్వడం అని ఏముందండి, అది వాట్సాప్ గ్రూప్లోనే వచ్చింది. ఇదేమి సీక్రెట్గా tehelka.com లాంటిది ఏమి కాదు కదా. ఇట్ వాజ్ దేర్, ఓపెన్గా ఉండింది, అది ఓపెన్ ప్లాట్ఫామ్లోనే వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నది. కాకపోతే ఇంటెన్షన్ నేను చెప్పింది ఒక ఉద్దేశంతో అయితే టీడీపీ పార్టీలోని అప్పుడున్నటువంటి పరిస్థితులలో కొందరు ఎవరో దాన్ని నాకు, అంటే నేనంటే గిట్టని వాళ్ళు, నా ఎదుగుదలను చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు దాన్ని మీడియాలకు ఇచ్చి ఇంకొక రకంగా మీడియాలో ప్రొజెక్ట్ చేయించడము, అదేదో నేనే సీట్ ఆశిస్తున్నానేమో అని బ్రాహ్మణ వర్గానికి సంబంధించి ఇంకేదో రకంగా దాన్ని ట్విస్ట్ చేసి ఆ రకంగా చేసేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నేను అన్నది అక్కడ అసలు వేరు, కంటెక్స్ట్ వేరు. నేను అన్న ఎందుకంటే అప్పటికే తిరుపతిలో, ఇప్పటికే చెప్తున్నాను, తిరుపతిలో కొంతమంది బ్రాహ్మణులు సీట్ కేటాయించట్లేదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అని చెప్పిన అప్పుడు 2019లో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారని ఈనాడు జ్యోతి లాంటి పత్రికల్లో మెయిన్ ఎడిషన్లో వస్తున్నది. సో ఇక్కడ ఇంకొక పక్క చూస్తే టికెట్ల పంపకానికి వచ్చేటప్పటికి మిగతా వారందరూ కూడా ఇక్కడ టెంట్కి వచ్చి వారి వారి అభిప్రాయాల్ని లేదంటే వారు బహిరంగంగా అడగడము అట్లాంటివి చేశారు. నేను అది చూసి అదే అనుకున్నాను, అక్కడెక్కడో ఉంటే ఎందుకు ఈ రావాల్సిన చోటుకి వచ్చి మీరు అడగాల్సింది అడగండి కదా అంటే అదే నాకే సీట్ అడుగుతున్నానేమో అని అనుకుని రకరకాలుగా దాన్ని ట్విస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టింది అప్పుడున్నటువంటి టీడీపీలో కొంతమంది పర్టికులర్లీ. ఆ తర్వాత కూడా ఇప్పుడు సడన్గా అసలు అధికార ప్రతినిధి ఇచ్చారు నాకు. నాకు టీడీపీ పార్టీకి అంతకుముందు ఎటువంటి పరిచయము లేదు. అఫ్కోర్స్ 2014లో
ఎన్డీఏ అధికారంలో దేశంలో ఎన్డీఏ రావాలి అని చెప్పని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి అని ఇప్పుడు ఏదైతే ఏ విధంగా కూటమి అని అంటున్నామో, అప్పుడు కూడా రాష్ట్రంలో అలా రావాలి అని చెప్పని నేను 6 నెలల పసిబిడ్డని, పాలు తాగే పసిబిడ్డను కూడా నేను ఇంట్లో మా అమ్మ దగ్గర వదిలేసి నెల రోజులు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోరం అని బిజినెస్ పీపుల్ అందరం బస్ యాత్ర చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరిగాము, ప్రతి చోటకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వనరులు ఏంటి, సహజ వనరులు ఏంటి, మానవ వనరులు ఏంటి, వాటికి సంబంధించి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్టర్స్ ఎలా రావాలి, ఇటువంటివి అంతా చేశాము. అంటే రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుపడాలి, ఎటువంటి ప్రభుత్వం ఉంటే ఉండాలి, అంతవరకే ఉండింది. కానీ పొలిటికల్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా అంటే ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ 2018లో నాకు డైరెక్ట్గా అధికార ప్రతినిధి చేసేటప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పార్టీలో చాలామందికి అది ఒక రకమైనటువంటి జెలస్ ఫీలింగ్ తెచ్చిందో నాకైతే తెలీదు. ఎలక్షన్ మోడ్ అని చెప్పాను కదా, సో చాలా అగ్రెసివ్గా వెళ్ళడము, అంటే కౌంటర్ ఎన్కౌంటర్ టైప్లో విమర్శ ప్రతి విమర్శ అట్లా ఇవ్వడము, అతి తక్కువ కాలంలోనే కార్యకర్తలు పెద్ద ఎత్తున నన్ను ఆదరించడము, ఇవన్నీ చూసి కూడా కొంతమందికి సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా ఉంటుంది కదా, ఏ రంగంలో అయినా ఉంటుంది, ఏ వ్యవస్థలో అయినా ఉంటుంది, అంతర్గతంగా ఒకరిపైన ఒకరు తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఫేము ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోయి డౌన్ఫాల్ అయింది అనుకుంటున్నారా మీరు? డౌన్ఫాల్ అంటే ఏమి ఉండదండి, అదే ఇందాక నేను చెప్పాను కదా, అప్పుడు అధికార ప్రతినిధి లాగా ఉన్నాను, ఆ తర్వాత వేరే బాధ్యతలో ఉన్నాను, ఆ తర్వాత ఇంకో బాధ్యతలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ అధికార ప్రతినిధి అయ్యాను. సో ఏ బాధ్యతకు ఉండాల్సినటువంటి రోల్ దానికి ఉంటుంది, పాత్ర ఉంటుంది, మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటే ప్రజలకు ఎక్కువ కనపడుతూ ఉంటాం కాబట్టి హైలైట్ అవుతున్నామని అనుకుంటారు, అంటే ప్రజలకు కూడా వీరు ఉన్నారు అని కనిపిస్తుంటారు అంతే. కానీ క్షేత్రస్థాయిలో మిగతా బాధ్యత, నేను మహిళా మోర్చా ఉన్నప్పుడు కూడా మేము మహిళల కోసం రాష్ట్రమంతా పర్యటనలు చేశాను, లక్షలాది మందిని మేము కలిసాము, వేలాది మంది మహిళలను కలిసాము, అది నాకు ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అఫ్కోర్స్ మీడియాలో కూర్చొని పార్టీ పైన పార్టీ చేసే మంచి పనులని డిబేట్ల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా చెప్పడం ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తే, క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా లబ్ధిదారులను కలుసుకుంటూ పనిచేయడం అనేది అది మరింత ఆనందాన్ని ఇస్తుంది. సో నాకైతే ఏ రోల్ ఇచ్చినా కూడా నేను దానికి తగ్గట్టుగానే పని చేసుకుంటూ పోవడం అనేది అలవాటు అయిపోయింది ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో. సోషల్ మీడియా టోల్స్కి కేర్ ఆఫ్ యామిని శర్మ ఉండేది, అప్పట్లో కూడా కొన్ని వ్యక్తిగతంగా పోస్టులు పెట్టారు, అలాంటి సమయంలోని ఫ్యామిలీ నుంచి మీకు వచ్చిన సపోర్ట్ కావచ్చు, మీరేమైనా ఇబ్బందులు పడ్డారా? ఓ మై గాడ్, దాని గురించి చెప్పాలి అంటే బేసిక్గా చెప్పాను కదా, నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్, అంటే ఇటు మా నాన్నగారు మేము చూస్తే బ్రాహ్మణ కుటుంబం, అసలు మా అన్నయ్య వేద పండితుడు, మాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధము లేదు. ఇంకా చెప్పాలంటే ఉదయం లేచామా, మన పూజ మనం చేసుకున్నామా, అంటే మా వృత్తి ఏదైనా చేసుకున్నామా, చాలా సామరస్యంగా, గొడవలు కాదు కదా, చిన్న ఏ ఎట్లాంటి అలజడి లేకుండా నడిచిపోయేటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన దాన్ని. సో ఆ తర్వాత సడన్గా వ్యాపారం చేసుకుంటూ వ్యాపారంలో ఉన్నదాన్ని అందరికీ తెలిసిందే, 2006 నుంచి కూడా నేను ప్రపంచం అంతా తిరగడము, వైర్లెస్ కమ్యూనికేషన్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో, అప్పట్లోనే నేను ప్రపంచ రికార్డుని 2009లో నాకు అమెరికా గోల్డ్ మెడల్ ఇచ్చింది, అలాగే లింకో బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ని నేను ఇప్పటికీ కూడా. ఇంటర్నెట్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్ పంపించేటటువంటి టెక్నాలజీలో ప్రపంచ టీంలో నేను ఒకదాన్ని, 40 దేశాల నుంచి అవార్డులు పొందిన దాన్ని, అంటే ఒక డిఫరెంట్ ప్రొఫైల్ ఉండింది నాకు. అంత వేరే ప్రపంచంలో ఉన్నదాన్ని రాజకీయాల్లోకి రాగానే అవంత పటాపంచలు అయిపోతూ ట్రోలింగ్స్ అని వ్యక్తిగతంగా విమర్శ చేయడం అనేది అసలు తట్టుకోలేకపోయాను. అంటే ఒక్కసారిగా తీసుకుని కొండపైకి తీసుకుని వెళ్ళి కింద పడేసినట్టుగా ఫీల్ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీ కూడా అలవాట్లేదు ఇది. నేనంటే ఏమనుకునే వాళ్ళం అంటే అధికార ప్రతినిధి అంటే ఇప్పటికీ కూడా మాకేమీ అనిపించదు, నాకైతే పర్సనల్గా నాకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు, అంటే అది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే నాకు సంబంధమే లేదు. కానీ నేను ఒక రాజకీయ పార్టీ మౌత్ పీస్ లాగా ఉన్నప్పుడు, వారి వాయిస్ అనుకున్నప్పుడు, ఆ పార్టీ నాయకులు, అధ్యక్షులు, లేదంటే ఆ పార్టీ పైన ఎవరైనా చేసే విమర్శలకి ప్రతి విమర్శ చేయాల్సిందే, నేను ఖచ్చితంగా అది నా డ్యూటీ అది. అలానే మా పార్టీని ఎవరైనా ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాలి, అందుకే మేము ఉన్నది. అలా నేను చేస్తున్న క్రమంలో మరి అవతల పార్టీ వాళ్ళ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో కూడా అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే ఉండరు సహజంగా. సో సోషల్ మీడియా వల్ల ఎంత పాజిటివ్ ప్లస్ ఉందో, అంటే మంచి ఉందో,
అంతకు మించి నెగిటివ్ కూడా ఉంది. అంటే తొందరగా భావోద్వేగాలను వాళ్ళు చాలా అగ్రెసివ్గా పోతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ పర్సనల్గా వాళ్ళ నాయకుడిని అంటున్నామని చెప్పని అనుకోవడం, వాళ్ళ పార్టీని అంటున్నామని అనుకోని, నన్ను నా కుటుంబాన్ని విపరీతంగా అనడము, నా ఫోటోలు మాఫ్ చేసి పెట్టడము, ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని నెలల పాటు నేను నా కుటుంబ సభ్యులు, మా పిల్లలు కూడా అప్పుడు చాలా చిన్న పిల్లలే, నిద్ర కూడా లేదు, తిండి మానేసాం, నిద్ర లేదు. మా నాన్న మానసికంగా ఆ ఇబ్బందితో ఆ బాధతో ఆయన మరణించడం జరిగింది. నాకు కుటుంబంలో చాలా లాస్ అనమాట మానసికంగా. అందుకే ఇప్పుడు నేను ఇంక అసలు రాజకీయాలు ఉండకూడదు అని చెప్పని అనుకున్నాను. బేసిక్గా ఏంటంటే 2015 నుంచి కూడా, అంటే నా 17వ సంవత్సరం నుంచి కూడా నేను దాదాపుగా సమాజ సేవలో ఉన్నాను. కొన్ని 100 NGOs అంటే నేను పార్టిసిపేట్ చేసేదాన్ని, 10 రాష్ట్రాలు పనిచేసి సేవ కోసం మనము ఇంకొంచెం బెటర్గా ఉంటుంది రాజకీయాలు అని అనుకొని అనుకోకుండా వచ్చాం. కానీ ఇటువంటి చర్యలు చూసేటప్పటికి అంటే చాలా మానసికంగా ఆయనకు అంతకుముందు అంటే స్ట్రోక్లు కానీ అట్లాంటివి ఏమి రాలేదు. హీ వాజ్ ఎ హెల్దీ మ్యాన్. కానీ సడన్గా మాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, నేనైతే బాగా అంటే చెప్పలేమన్నమాట. అసలు యూట్యూబ్లో కూడా థంబ్నైల్స్ పిచ్చి పిచ్చి, అంటే లోపల మ్యాటర్ వేరే ఉంటుంది, పైన థంబ్నైల్స్ వేరే పెట్టేవాళ్ళు, మాఫ్డ్ ఫొటోస్, పిల్లలు యూట్యూబ్ చూస్తుంటే ఆ సజెషన్స్ అని చెప్పని రకరకాలు అవి రావడము. మా నాన్న చాలా సామాన్యమైన పురోహితుడు, ఆయన పౌరోహిత్యం చేసేవారు. అలాంటిది చూసి నేను ఒకగానొక కూతుర్ని ఆయన తట్టుకోలేకపోయారు. సో చాలా మానసికంగా కుంగిపోయారు. అంటే మేము కూడా ఇంత ఇన్ని దేశాలు తిరిగి వచ్చి ఇంత అచీవ్మెంట్స్ చేసిన నేనే తట్టుకోలేకపోయాను. మా వారు కూడా చాలా అంటే మంచి పద్ధతి కలిగిన ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళది, ఇంట్లో ఏంటిది మనకు అంత అవసరమా అసలు, ఆడపిల్లలున్న తల్లివి ఇట్లాంటి నీ వల్ల ఒకనొక స్టేజ్లో మా అత్తగారి వైపు నుంచి ఆడపిల్లలున్న తల్లివి ఇట్లా చేస్తున్నావు, మన కుటుంబ పరువు పోతుంది, రాజకీయాలు ఎందుకు అని అంటే మావారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇబ్బంది చాలా పడ్డాము, ప్రెషర్ ఉన్నది. అదంతా చూసి అదే నా కూతురు ఇలా అయిపోయిందేంటి, దానికి అత్తగారి వైపు అంటే అటువైపు నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దీని రాజకీయాల వల్ల, అసలు ఏమీ లేకుండా నా కూతురు ఎందుకు ఇంత బాధపడుతుంది అనేది ఆయన తట్టుకోలేకపోయారు. ఎప్పుడు ఆయన చనిపోవడానికి అంటే ఎప్పుడు నేను కలిసినా కూడా ఆయనకు ఒకటే మాట అనమాట, నా చేతులు ఇలా చేయి పట్టుకుని అనేవాళ్ళు, ఎందుకు అమ్మా ఇది అంత అవసరమా అని. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, అంటే చాలా ప్రేమ, చాలా గారభంగా పెంచేవాళ్ళు. సో ఆయన చనిపోయేటప్పుడు కూడా అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు. నేను శనివారం 7 శనివారాల వ్రతంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ మాట్లాడింది అదే అన్నమాట, ఎందుకమ్మా మనకి ఇవన్నీ, చక్కగా ఏదో భగవంతుడు ఉన్నాడు, మనకి ఇదంతా అవసరమా అనేసి అని అన్నారు. అని అన్న తర్వాత మాట్లాడుతూ మాట్లాడుతుండగానే కార్డియక్ స్ట్రోక్ రావడము. ఇట్లా రాజకీయాలు అనేవి ఈజీ కాదండి, అట్లీస్ట్ మాలాంటి వాళ్ళకి, మహిళలకి. కాకపోతే ఒక ప్రొఫెషన్లో, ప్రతి ప్రొఫెషన్లో ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎదుర్కొనేంత మానసిక స్థైర్యం ఉండాలి. 4-5 ఇయర్స్లోనే అంతా చూసేసారా? అంతా చూసేసాను, అసలు 40 ఏళ్ళు కావాల్సినంత చూసేసాను. 40 ఏళ్ళు అండి నా జీవిత కాలానికి కావాల్సినంత లెసన్. ఎందుకంటే అంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకి నా వల్ల, నా రాజకీయం వల్ల జరిగిన తర్వాతే ఇంతకు మించిన పాఠం ఇంకెవరికైనా ఏముంటుంది, ఉండదు కదా. సో అందుకు అంటే రాజకీయం కూడా ఒక అంటే ప్రొఫెషన్ అని కాకపోయినా సేవ అని చెప్తున్నాను కదా, నేను ఇందులోకి వస్తే మరింత సేవ చేయగలుగుతామేమో అనుకుని వచ్చాను. ఇది ఎంత ఊహించలేదు. బయట ఉన్నప్పుడు అనుకుంటాము రాజకీయాలు కూడా చాలా డర్టీగా ఉంటాయి కొంతమేరకు అనుకుంటాం, నన్ను దిగిన తర్వాత తెలుస్తుంది కదా పెయిన్ ఇంకా అనుకున్న దానికంటే. తెలుగుదేశం పార్టీలో స్టార్టింగ్ పీరియడ్ 1-2 ఇయర్స్ అయిన తర్వాత ఫేమ్ పెరిగేటప్పుడు కొంచెం దాన్ని హ్యాపీగానే ఫీల్ అవటం, కొంచెం ఎంజాయ్ చేయటం లాంటివి చేశారు కదా, అంటే ఎంజాయ్ ఏముంటుందండి, ఎంజాయ్ కాకపోయినా మనకి గుర్తింపు ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీడియాలో కూడా ఒక ఇమేజ్ అనేది కూడా కొంత పెరుగుతుంది, దీన్ని ఓ రకంగా యూస్ఫుల్ అయ్యి మంచి పదవులు వస్తాయి పైకి, అంటే ప్రజాసేవ చేసేందుకు మరింత ముందుకెళ్ళొచ్చు అనే అనుకున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను పాపులారిటీని, పాపులారిటీ కోసం నేను ఏం అట్లా పని చేయలేదు. ఒకటి అంత అగ్రెసివ్గా లేదంటే గనక అంత దానికోసం అని పని చేయలేదు. నేను ఐ జస్ట్ డిడ్ మై జాబ్ అంతే.
సో దాంట్లో భాగంగా వచ్చింది, అదే చెప్పాను కదా, కార్యకర్తలందరూ బాగా ప్రజలు గుర్తించడం అభిమానించడం అంత బాగా అనిపించింది. కానీ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సెకండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వచ్చేటప్పటికి ఇదిగో ఇంత ఇదంతా. సో కాకపోతే ఏంటంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే ముళ్ళుంటాయి, ఇలాంటివే ఉంటాయి. దట్టు ఆడవాళ్ళకి ఇప్పుడు అట్లీస్ట్ థ్యాంక్స్ టు మోదీ గారు, అంటే నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఏ బయాస్డ్ స్టేట్మెంట్, కానీ చాలా రంగాల్లో మహిళలు ఇప్పుడు బాగా ఉన్నతిని సాధిస్తున్నారు. అంటే నేను నిజంగా చెప్తున్నా కదా, ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన నేనే నాకు ఇలా జరిగేటప్పటికీ తట్టుకోలేకుండా ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాధపడుతున్నాను. కానీ రాజకీయంలో కూడా అదే నేర్చుకున్నాను, ఎంత పడినా సరే మనకంటూ ఒక కమిట్మెంట్ ఉంది, మనకంటూ ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం సేవ చేయడమే. అది ఏ బాధ్యతలో ఉన్నా, అసలు ఏ బాధ్యత లేకపోయినా కార్యకర్తలాగైనా సరే నేను చేయాలనుకున్న సేవ నేను చేస్తాను. దానికి రాజకీయం కూడా ఒక ప్లాట్ఫామ్. నాకు ఇదే నా ఇది కాకుండా నాకు ఎలాగో ఇప్పటికీ నా ఎన్జిఓస్ ఉన్నాయి, నేను అది చేస్తూనే ఉన్నాను. ప్లస్ నా రాజకీయం కూడా అంటే రాజకీయ పార్టీలో ఉండడం కూడా ఇంకొంచెం యాడెడ్ బెనిఫిట్ అవుతుంది. నేను ఇంకా మరింత మేము 27 సెక్టార్స్ లో పనిచేస్తున్నామండి, రైట్ ఫ్రమ్ 2005 నుంచి కూడా చేస్తున్నాము. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే కుటీర ఎంఎస్ఎంఈ వాళ్ళకి మహిళలకి స్వయం ఉపాధిని అందించడంలో, అలాగే రైతులకు సంబంధించి కొన్ని వేల మందికి ఇచ్చాం. నేనే పర్సనల్గా మా సంస్థ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. రైతులకి ఎట్లాంటి అంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, కాలం మారుతుంది, సో వాళ్ళకు కూడా వాళ్ళ పర్టికులర్ వృత్తిలో ఎలాంటి మెలకువలు నేర్చుకోవాలనేది సఫాయి కర్మచారి వాళ్ళకి ఇచ్చాము, మహిళలకి ఇచ్చాము. అలాగే మేము హెల్త్ అండ్ హైజీన్లో ఉన్నాము, వాటర్ అండ్ శానిటేషన్లో పనిచేశాము. నేనైతే చాలా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోతాను, అంటే నాకు రిమోట్ అలవాటే. నా వైర్లెస్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు కూడా మేము ప్రపంచంలో అడవుల్లోకి దీవుల్లోకి వెళ్ళడము అట్లాంటిది అలవాటు కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళడము. అక్కడ వాళ్ళకి హైజీన్ తెలియదు, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. సో అక్కడ వాళ్ళకి కొంచెం ఎంపవర్ చేయడము. ఇంకోటి మహిళల్లో ఫైనాన్షియల్ లిటరసీ పెంచడం అనేది నాకు చాలా ఇష్టం, పర్టికులర్ సబ్జెక్ట్ అన్నమాట అది. సో వాళ్ళకి ఎలా ఉన్నా సరే మన మైండ్లో వచ్చిన ఆలోచనని దాన్ని ఎట్లా మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఉపాధి కోసం అని చెప్పని, ఇటువంటి వాల్యూ యాడెడ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు, ప్రజల వద్దకి వెళ్ళినప్పుడు, కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చాలా మంది మిమ్మల్ని అడగట్లేదా, ఎందుకు మీరు ఎక్కువగా యాక్టివ్గా ఎందుకు కనిపించట్లేదు అనేది ప్రశ్నలు ప్రజల నుంచి మీ వద్దకు రాలేదు ఏమైనా? వస్తున్నాయి ఖచ్చితంగా, చాలా మంది అడుగుతారు. అప్పుడున్న యామిని ఏంటి, ఇప్పుడున్న యామిని వేరు, అప్పుడున్న ఫైర్ బ్రాండ్ లేదు, ఇప్పుడు ఫైర్ ఏమైంది అని అంటే నేను ఒకటే చెప్తూ వస్తాను నవ్వుతూ వాళ్ళకి. జీవితము చాలా పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. సో నాకు ఇప్పుడు నేను ఆ పాఠాలన్నీ నేర్చుకున్నాను కాబట్టి చల్లబడ్డాను అని. కాకపోతే నా లక్ష్యం ఏం మారలేదు, ఆ ఫైర్ లేదని వాళ్ళు అనుకుంటున్నారు, ఆ ఫైర్ని నేను ఇంకొక రకంగా కన్వర్ట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాను. అంటే మీడియా ముందు మాట్లాడే ఫైర్ ఒక రకంగా వేరే ఉంటుంది, ప్రతి అధికార ప్రతినిధి లాగా. అలా ఏదో అంటారు కదా, చిన్న అదే అగ్గిపుల్లతోటి మనం దీపము వెలిగించవచ్చు లేదంటే ఇంటినే తగలబెట్టవచ్చు అన్నట్టుగా. సో ఇప్పుడు నాలో ఉన్న ఫైర్ని ఏంటంటే స్కిల్స్ని టాలెంట్ని ఒక పార్టీకి సేవ చేయాలన్న దాన్ని కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్తూ డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాను కాబట్టి ఆ విధంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ పొందుతున్నాను. సో ఐఎమ్ గుడ్, లైక్ ఈదర్ వై ఐఎమ్ గుడ్. ఇలా కూడా నేను నా రోల్ని బాగానే పోషించగలను, పోషిస్తున్నాను, అలా కూడా నేను సాటిస్ఫాక్షన్ పొందుతున్నాను. అల్టిమేట్లీ ఏది చేసినా ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్. మనం ఏం చేసినా కూడా, ఏ సేవ చేసినా, ఏ చేసినా ముందు మన ఆత్మసంతృప్తి కోసం మనం చేస్తాం కదా, నాకు ఇలా కూడా ఉండదు. సో నాకు అది బాగా వస్తుంది. తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన యామిని శర్మ, భారతీయ జనతా పార్టీలోని ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో ఎందుకు టికెట్ రాలేదనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉండేదండి నాకు టికెట్, ఎందుకంటే అది పార్టీ పెద్దలు కూడా వాళ్ళు అనుకున్నారు. సో కానీ అలయన్స్ లోకి వెళ్ళేటప్పటికి భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లే తక్కువ కదా, 10 సీట్లే వచ్చాయి. ప్రయత్నం చేశారా టికెట్ కోసం? అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేది మరి ఇంకొంచెం మెరుగైనటువంటి సేవ చేయడం కోసం అనే కదా. ఇప్పుడు అధికార ప్రతినిధిలాగా ఉంటున్నాము కానీ డైరెక్ట్గా ప్రజలతోటి ఇంకా మమేకమయ్యి వారికి పూర్తి స్థాయిలో 24 గంటలు సేవ చేయాలని అనుకుంటే అది ప్రత్యక్ష రాజకీయాల వల్ల అవుతుంది. ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు?
మేము విజయవాడ సెంట్రల్ అనుకున్నానండి నేను. ఎందుకు విజయవాడ సెంట్రల్? ఇప్పుడు నేను అక్కడ ఉంటున్నాను కాబట్టి విజయవాడ సెంట్రల్ లో ఉంటున్నాను. ప్లస్ అంతకు ముందు గతంలో కూడా అక్కడ బాగా చదువుకున్న వారు ఉన్నారు, బ్రాహ్మణ వర్గం కూడా ఉన్నారు. అందరూ కూడా ఒక మంచి, ఎంతకుముందు బీజేపీ గెలిచినటువంటి సీట్ ఒకప్పుడు అది ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళు, మా పెద్దమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇక్కడ సత్యనారాయణపురంలో మా మేనమామ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సో అది అంతకుముందు నేను గుంటూరు వెస్ట్, యాక్చువల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ అనుకున్నది గుంటూరు వెస్ట్. అంటే నేను పుట్టింది అక్కడే పుట్టాను. ఆ తర్వాత కూడా నేను ఆంధ్రప్రదేశ్కి మూవ్ అయిన తర్వాత కూడా నేను ఉన్నది అన్ని సంవత్సరాలు గుంటూరు వెస్ట్. ఇంకా చెప్పాలంటే పర్టికులర్లీ విజయవాడ సెంట్రల్ అనే దానికంటే గుంటూరు వెస్ట్ అనేది నా ఫస్ట్ చాయిస్ అన్నమాట. అక్కడ మంచి ప్రజాబలం ఉన్నది నాకు, నేను ఉన్నదాన్ని కాబట్టి, స్థానికంగా ఉన్నదాన్ని కాబట్టి గుంటూరు వెస్ట్ వాజ్ మై చాయిస్ ఉండింది. కాకపోతే విజయవాడ సెంట్రల్ అనేది నన్ను ఉంటే బాగుంటుందని చెప్పని అనుకున్నాను. సో అలయన్స్ లో ఉన్నాం కాబట్టి రాలేదు, బట్ ఇట్స్ ఓకే. చాలా లైఫ్ ఉంది ఇంకా, ఐఎమ్ వెరీ యంగ్ ఇన్ పాలిటిక్స్. ప్రజలకు ఇప్పటికీ తెలుసు అంటే నేనేంటి, నా శక్తి సామర్థ్యాలు తెలుసు. ఇంకా కూడా ఇది ఇంకొక మరొక ఆపర్చునిటీ లాగా అనుకుంటున్నాను. ఇంకొక 5 సంవత్సరాలు కార్యకర్త లాగా పనిచేసి మరింత రాజకీయ అంటే ఇంకా కొద్దిగా నేర్చుకొని అప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లే అవకాశం తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంత ఫేమ్ ఉన్న యామిని శర్మనని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల క్యాంపెయిన్ లోకి వాడుకోకుండా అధికార ప్రతినిధిగా ఒక రూమ్ లోనే భారతీయ జనతా పార్టీ బంధించింది అని అనుకుంటున్నారా? బంధించడం అంటే ఏమీ లేదండి. కాకపోతే అధికార ప్రతినిధి అయినప్పటికీ, స్టార్ క్యాంపెయినర్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడు విజయవాడ స్టేట్ ఆఫీస్లో కూడా అంటే ఎలక్షన్ టైము, మీడియాని అడ్రస్ చేయాల్సి ఉంటుంది, రోజు ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి విజయవాడ స్టేట్ ఆఫీస్లో నా బాధ్యతని నేను నెరవేరుస్తున్నాను. సో అక్కడుండి ప్రచారం చేసినా, ఇక్కడుండి పార్టీ వాయిస్ వినిపించినా నా రోల్ అయితే నేను చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. తొలిసారిగా తెలుగు రాష్ట్రంలోని ఒక మహిళా అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఇక్కడ బాధ్యతలకు చెప్పింది. దీన్ని విధంగా చూస్తున్నారు, రానున్న రోజుల్లోని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది? ఖచ్చితంగా అండి. అంటే పురంధరేశ్వరి గారు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అయినటువంటి అధ్యక్షురాలు, ఒక మహిళ, చాలా ఆవిడకి అంతకుముందు గతంలో కేంద్ర మంత్రిలాగా పనిచేసినటువంటి అనుభవం కూడా బాగా ఉంది రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని సోఫార్ ఆవిడ బాగా లీడ్ చేస్తూనే వచ్చారు. రాబోయే కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే 151 సీట్లు పోయినసారని తెచ్చుకొని ప్రజలు బాగా నమ్మకం ఉంచి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. పేదల కోసం సంక్షేమం అన్నారు కానీ ఆ సంక్షేమాన్ని కూడా పూర్తిగా అందించడంలో విఫలమయ్యారు. నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో ఒక రత్నాన్ని కూడా పూర్తిగా ఏమంటారు అందించింది లేదు ప్రజలకి. పైగా మద్యపాన నిషేధం చేయకుండా డ్రగ్ కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఆంధ్రప్రదేశ్ మారడము, ఇసుక దగ్గర నుంచి మీరు చూడండి ఇసుక ఎర్రచందనము లేదంటే ప్రభుత్వ భూములను కొల్లగొట్టడము, కొండల్ని కొల్లగొట్టడం. మీరు వెళ్తుంటే ఇదే కెమెరా పట్టుకుని రాష్ట్రంలో ఒకసారి ఇలా రౌండ్ వేసిరండి, ఇంతకుముందు నా కొండ ఇప్పుడు అక్కడ ఉండదు, లేదంటే బక్క చిక్కిపోయి సగము చెక్కేసినటువంటి కొండలు కనిపిస్తాయి. అంటే సహజ వనరులు అనేది ఒక 5 ఏళ్ల కాలం పాలించే ప్రభుత్వాలకు ఉండేటటువంటి హక్కు కాదు, అది ప్రజల హక్కు బేసిక్గా. అటువంటి వాటిని కూడా కొల్లగొట్టేసుకుంటూ విపరీతమైన పన్నులతోటి, చెత్తకి పన్ను, బాత్రూమ్కి పన్ను, పెంచిన ఛార్జీలు, అసంఘటిత రంగాలకి పెంచిన ఇసుక ధరతోటి అసంఘటిత రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగాలు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోవడము, అట్లానే మన 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, వైజాగ్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, చెన్నై టు హైదరాబాద్, వాటన్నిటికీ 25 లక్షల కోట్ల ప్రతిపాదనలు పంపించడం జరిగింది గతంలో. అంటే ప్రాసెస్లో ఉన్నాయి, పైప్లైన్లో. కానీ అక్కడ లక్షలాది మందికి ఉపాధి అవకాశాన్ని అందించేటటువంటి పరిస్థితి ఉన్నా గడిచిన 5 సంవత్సరాల్లో అందులో వచ్చిన కంపెనీలు ఏమీ లేవు, ఉన్నా కూడా పారిపోయేలాగా చేశారు వీళ్ళు. వాళ్ళ పాలసీస్, వాళ్ళ నేతల యొక్క బిహేవియర్ అనుకోండి, ఇటువంటివన్నీ చూసి ప్రజలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఎన్డీఏ కూటమి అయితే కనుక, ఇప్పుడు మనం యూపీ చూసాము, బిఫోర్ బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీ ఎంతలాగా అసలు లార్జెస్ట్ స్టేట్ అది, కానీ అన్ని వనరులున్నా అది ఎప్పుడు కూడా రౌడీయిజం అని లేదంటే రకరకాలుగా గూండాయిజంతో ఉండేది, అభివృద్ధి లేకుండా. కానీ ఎప్పుడైతే యోగి గారు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందో అప్పుడు రాష్ట్రం ఈ రోజు మొన్న 85 వేల కోట్ల మిగులు చూపించింది. అటువంటి అంటే డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ
రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న చోట, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట అభివృద్ధి చాలా ఫాస్ట్గా జరిగింది. ఎందుకంటే ఇద్దరిది ఒకటే ఒక లైన్లో వెళ్ళిపోతుంటారు కాబట్టి, ఒక ఫేస్లో వెళ్ళిపోతుంటారు కాబట్టి. అదే రాష్ట్రంలో కావాలని చెప్పని కూటమి జత కట్టడం జరిగింది. సో హోప్ ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి జరగాలి అన్న మాకు ఒక సంకల్పం పెట్టుకున్నాం మేము. మనందరికీ తెలిసిందే, 10 ఏళ్ల ముందు వరకు భారతదేశం పేదరికంలో ఉన్నటువంటి దేశం. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మంచి రోడ్స్ లేవు, నేషనల్ హైవేస్ లేవు, మంచి రైళ్లు లేవు. పందికోకులు పెంట ఉండేటటువంటి రైళ్లు, కాక్రోచ్లు ఉండేటటువంటి రైళ్లు, టైంకి వచ్చేటటువంటి రైళ్లు ఉండేవి కాదు. అలాంటి రైల్స్ ఉండేవి మనకి. ఇప్పుడు చూడండి, చాలా మంచి మోడర్న్ అండ్ అధునాతనమైన రైళ్లతో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే వందే భారత్ రైలు లాంటివి అలాంటివన్నీ వచ్చాయి. కార్గోర్స్ పెరిగాయి, ఎయిర్పోర్ట్స్ పెరిగాయి, పోర్టులు డెవలప్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఇంకో పక్క పేదల కోసం అని చెప్పని ఉచిత రేషన్ ఇస్తున్నాము, ఇల్లు కట్టించాము, టాయిలెట్స్ కట్టించాము, కరెంట్ ఇస్తున్నాము, ఉపాధి అవకాశాలు పెంచాము. ఇలాగా అన్ని రకాలు కూడా చేసి 2047కి భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే అభివృద్ధి చెందిన దేశంలాగా 1 స్థానంలో చూడాలనేది భారతీయ యొక్క సంకల్పం ఈ రోజునది. దాంట్లో దేశంలో రాష్ట్రాలు భాగస్వాములు కాబట్టి, నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, భారతదేశం ఒక దేహం అయితే, శరీరం అయితే రాష్ట్రాల్లో ఒక భాగం, అది అంటే ఒక బాడీ పార్ట్. అందులో ఆంధ్రప్రదేశ్లో 2nd లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది మనకి. ప్రతి జిల్లాకి మంచి అనువైనటువంటి సహజ వనరులు, మానవ వనరులు. ఈ రోజున ప్రపంచంలో ఏ మూల చూసినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. బీట్ డాక్టర్, బీట్ ఇంజనీర్, బీట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎక్స్పోర్ట్స్ చూడండి, పారిశ్రామికవేత్తలు చూడండి, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటారు. సో అంత గొప్ప ఆంధ్రప్రదేశ్ కూడా బాగా మళ్ళీ డెవలప్మెంట్లో వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి, మళ్ళీ డెవలప్ అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా బాగుపడుతుంది అనుకుని కూటమి కట్టడం జరిగింది. పురంధరేశ్వరి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, అంటే టీడీపీ, జనసేన, ఇప్పుడు బీజేపీ కలిపి మళ్ళీ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ని ఫామ్ చేసి డెవలప్మెంట్ని చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పన్నులు చెప్పుకోవటంలో బీజేపీ వైఫల్యం చెందిందంటారా? ఏమీ లేదండి, మాకేంటంటే అంగబలం అర్ధబలం లేదు. ఇంతకు ముందు వరకు కూడా మీరు చూస్తే రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అనుకుందాం మనము, వారికి వారికి సొంత రీజనల్ పార్టీస్, వారికి సొంత మీడియా ఉంటుంది. అంటే వారికి అనుకూలమైన, అట్లీస్ట్ వాళ్ళ అనుకూలమైన మీడియా ఉంటుంది. సోషల్ మీడియా బాగా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీకి మేము ఎంత చేసాము అని చెప్పని చెప్పినప్పటికీ కూడా వేసేటటువంటి మాకు మీడియా కవరేజ్ చాలా తక్కువగా ఉండేది. అందుకని ఇప్పుడు ఏదైనా మీడియా ద్వారా అనగా సోషల్ మీడియా ద్వారా, కానీ సోషల్ మీడియా ద్వారా అండ్ మొన్న మేము వికసిత భారత సంకల్పయాత్ర రాష్ట్రంలో చేసిన ద్వారా ప్రజలందరికీ అర్థమైంది, కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోంది, రాష్ట్రాలు స్టిక్కర్లు వేసుకుంటున్నాయి, ముఖ్యంగా జగన్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మరీ ఆయన ఆరితేరిపోయారు కాబట్టి స్టిక్కర్లు వేయడంలో అని జనాల క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ నా విశ్వసిస్తున్నారు, నమ్మారు, మేమేం చేశామనేది వారికి అర్థమైంది కాబట్టి మళ్ళీ కూడా మమ్మల్ని గెలిపించబోతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఓట్ బ్యాంక్ అనేది ఏపీలో కొంత తక్కువగానే ఉన్న పరిస్థితి ఉంది, రానున్న రోజుల్లో అది ఎలా పెరగబోతుంది? ప్రధానంగా ఏపీలోని జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు కలవటం వల్ల భారతీయ జనతా పార్టీకి ప్లస్ అంటారా? ఖచ్చితంగా అండి, ఒకప్పుడు 18% ఉండేది భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో. అలాంటిది ఫర్ ఆబ్వియస్ అండ్ వేరియస్ రీజన్స్, ఆ రీజనల్ పార్టీస్ యొక్క ప్రభావం బాగా మరీ బలంగా ఉండడం వల్ల అనుకోండి, చాలా కారణాల వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన అంటే పర్సంటేజ్ తగ్గిపోతూ వచ్చింది. బీజేపీ పైన కూడా చాలా విషం చిమ్మిన వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాటిల వల్ల కూడా మాకు పర్సంటేజ్ తగ్గింది. కానీ కార్యకర్తల్లో, ప్రజల్లో మోదీ గారైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మోదీ గారికి ఎలా అయితే గుండెల్లో పెట్టి చూసుకుంటారో, రాష్ట్రంలో కూడా మోదీ గారిని అభిమానించే వాళ్ళు, బీజేపీ అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ అభిమానాన్ని కూడగట్టుకొని, ఎందుకంటే 10 ఏళ్లలో మేము ఏం చేసామో చూపించగలిగాం దేశంలో. మన రాష్ట్రంలో కూడా 100 కోట్ల రూపాయలు ఇచ్చాము, దట్స్ ఎ డిఫరెంట్. చెప్పాలంటే చాలా ఇచ్చాము, ఇందాక చెప్పినట్టు అన్నీ చేసాం మనం.
సో 3.5 లక్షల కోట్ల రూపాయలని గ్రాంట్ల లాగిచ్చాము, 3.5 లక్షల కోట్ల రూపాయలని ఏమంటారు డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇచ్చాము, సంక్షేమ పథకాలకి 1 లక్షల కోట్లు ఇచ్చాము, 1 లక్ష కోట్లతోటి రోడ్లు వేస్తున్నాము, 60 వేల కోట్లతో రైల్వేలను నిర్మించాము, మరిన్ని వేల కోట్లతో పోర్టులను ఎయిర్పోర్ట్లను నిర్మించాము ఈ రాష్ట్రంలో. ఇలా చాలా చేసినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా మాకు మార్కెటింగ్ అంటే దాన్ని ప్రచారం చేయడానికి ఎక్కువ అనుకూలమైన మీడియా ప్రమోట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి నిజంగానే 3 బలంగా తయారయ్యాయి. ఒకటే మా లక్ష్యం ఏంటంటే ప్రజలను గెలిపించడం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైసీపీ నేతలు చాలా అవినీతి చేశారు. సో వారికి అబద్ధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకొని రావడము, ప్రజల్ని గెలిపించడం అనేది మా లక్ష్యం కాబట్టి దానికోసమని అందరం పనిచేస్తున్నాం. అంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 4% రిజర్వేషన్ తీసివేస్తానంటూ కూడా ఒక ఆడియోను సోషల్ మీడియాలోని పురంధేశ్వరి గారు ఆడియోని ట్రోల్ చేస్తున్నారు. లేదండి, అది ఫేక్ అని చెప్పని కూడా పురంధరేశ్వరి గారు క్లారిఫై చేయడం కూడా జరిగింది. సో ఆవిడ మాట్లాడినట్టుగా వచ్చినటువంటిది అది ఫేక్. సో అంటే మైనార్టీలకు సంబంధించి, ముస్లిం మైనార్టీలకు సంబంధించి కొన్ని అపోహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేము కొత్తగా చెప్పడానికంటూ ఏమీ లేదు. అమిత్ షా గారు మాట్లాడిందైనా మనం చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఒకటే. కాన్స్టిట్యూషన్లో ఏదైతే రాశారో అంటే మతాల ఆధారంగా ఇవేమీ లేవు. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీ అపీజ్మెంట్ కోసం అని చెప్పండి. ఇంతవరకు కూడా గడిచిన 65 సంవత్సరాల్లో అటు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చూసినా కొన్ని రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదంటే నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ని మీరు చూసుకుంటే మైనారిటీస్ని వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వకుండా, వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా, వారికి స్కాలర్షిప్ ఇవ్వకుండా, అంటే వారి జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం ఏమాత్రము ప్రయత్నం చేయకుండా కేవలము వారిని మతానికి సంబంధించి ఉసిగొలుపుతూ, అంటే వారిని ఎప్పటికప్పుడు ప్రొవోక్ చేసుకుంటూ ఓట్ల కోసము తమ రాజకీయ లబ్ధి పొందాయి ఆ రాజకీయ పార్టీలన్నీ. కానీ నరేంద్ర మోదీ గారు లెడ్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీ అపీజ్మెంట్ ఓట్ల కోసం చేయనే చేయదు. ఇన్స్టెడ్ ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా 65 సంవత్సరాల్లో మైనార్టీలకి జరిగిన మంచి 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ హయాంలో జరిగింది. ఎందుకంటే ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో 3 తలాక్ని రద్దు చేశాం. ఎంత దారుణం అది! వారు ఏ మతానికి చెందిన వారైనా సరే, ఒక మహిళ ఒక జీవితానికి ఆధారపడి, ఒక తల్లి పిల్లలకి తల్లి, భర్తకి కోపం వచ్చి 3 సార్లు తలాక్ 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 అనగానే ఆవిడకి విడాకులు వెళ్ళిపోవడం, ఆవిడ జీవితం ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, ఒక మానవీయ కోణం కూడా లేకుండా ఉన్న పరిస్థితులలో, వారు అత్యంత దారుణమైన పరిస్థితులలో మైనారిటీ ముస్లిం మహిళల కోసం అని చెప్పని ఒక అన్నలాగా నిలబడి మోదీ గారి దాన్ని రద్దు చేయడం జరిగింది. వేలాదిగా 1 లక్షల మంది ముస్లిం చదువుకునే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది మహిళలకు కూడా. అలాగనే ఇప్పుడు యూసీసీ కూడా త్వరలో, యూసీసీ దానిలో కూడా చూస్తే మీరు లాభపడతారు, వాళ్ళు ముస్లిం మహిళలు కూడా లాభపడతారు. ఇలాగా మేము వారిని అభివృద్ధి చేయడం కోసం ఈరోజునిచ్చిన ముద్ర లోన్లు చూడండి, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వయం ఉపాధికి సంబంధించినవి, ఎస్ఎస్జీలలో కానీ ముస్లిం మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నాం మేము. అంటే వారి నిజమైనటువంటి జీవన ప్రమాణాలను పెంచుతున్నాము. అందుకని చెప్పని ఎటువంటి అపోహ ఈ రోజున నిజంగా ముస్లిం కమ్యూనిటీలో లేనే లేదు. సో కాన్స్టిట్యూషన్గా సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. వారికి ఏ హక్కులైతే రావాలో ఆ హక్కులకి మించి ఒక కుటుంబ సభ్యుడిలాగా మోదీ గారు ఆలోచన చేసి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాము. అదే మాట మీద కూడా కట్టుబడి ఉంటాం. ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 పార్టీలు కలవటానికి పూర్తి స్థాయిలో కృషి చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన ప్రస్తుతం 3 పార్టీలను కలపడానికి ప్రధానంగా ఏపీ అభివృద్ధి కోసమే ఈ విధంగా చేశారంటూ కూడా అని చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే వేరేగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే వేరేగా చెప్తాను. చెప్పండి, మీకు ఏది కావాలో చెప్పండి. ఎలాగైనా చెప్పండి. నా చిన్న ఉన్నప్పటి నుంచి నా చాలా అభిమాన ఫిలిం యాక్టర్ అనమాట. ఎందుకంటే నేను 8th 9th ప్రాబ్లమ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఖుషి సినిమా వచ్చింది మా స్కూల్ కి దగ్గరలోనే, ఆర్టీసీ ఎక్స్ రోడ్ హైదరాబాద్ లో. సో స్కూల్ అయిపోగానే డుమ్మా కొట్టి మరి క్లాసెస్ ఎగ్గొట్టి, ఐ మీన్ అయిపోయిన తర్వాత కొంచెం లేట్ అని ఏదేదో అబద్ధాలు చెప్పి మరి సినిమాకి వెళ్ళాము. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం ఉండేది. ఖుషి వచ్చినప్పుడు మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? I don't
రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్లో వచ్చిందో నాకైతే తెలియదు, కానీ బట్ ఐ వాజ్ ఎ స్కూల్ స్టూడెంట్, హై స్కూల్ స్టూడెంట్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. కరెక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు, బట్ ఖుషి అండ్ తమ్ముడు ఇట్లాంటివి వచ్చినప్పుడు బాగా ఫ్రెండ్స్ తోటి కలిపి వెళ్ళడము, పవన్ కళ్యాణ్ గారి పాటలు అప్పుడు ఇలా చిన్న బుక్స్ రూపంలో వచ్చేవి, సో పుస్తకాలు మధ్యలో ఇలా పెట్టుకుని పాటల్ని చూసి చదవడం అంటే వినడం, అంటే అప్పట్లో బుక్స్ ఉండే, మీకు ఐడియా ఉంది, చిన్న చిన్న రెండు పాటల పుస్తకాలు వచ్చే, పాట పుస్తకాలు అలాగే బాగా విపరీతమైన ఫ్యాన్ అనమాట ఆయన, ఇలా హెయిర్ ఇలా అంటుంటే అంటే ఆ ఏజ్ లో బాగా ఉంటుంది కదా. ఆ టైంలో బాగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిగా ఉండేదాన్ని అనమాట, అంటే ఒక క్రేజ్ అంతే, ఆయన పవర్ స్టార్, సో రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పాటలు బాగా పాడతారా మీరు? నేను స్పీచ్లు ఇవ్వగలుగుతాను, కానీ పాటలు అనేది అనవసరంగా ఇప్పుడు చూసేటటువంటి మీ వ్యూవర్స్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకు పూజలు ఎక్కువ చేస్తాను ఇన్ దట్ కేస్, లైక్ నేను సాధన బాగా అంటే అమ్మవారి ఇది కాబట్టి సంవత్సరంలో 4 నవరాత్రులు చేస్తాను అమ్మవారిది. చాలా నాకు ప్రపంచంలో ఇంత అంటే బాధలు ఏ కష్టం అని కాదు, ఏదున్నా సరే నాకంటూ నా కళ్ళు మూసుకుంటే శక్తినిచ్చేటటువంటి ఏదైనా ఉందేనంటే అది అమ్మవారే, నో మ్యాటర్ వాట్. ఇలా కూర్చున్న ఇప్పుడు అందరూ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తారు, వాళ్ళు దూరంగా ఉంటే కనుక ఏదో పాటలు వినుకుంటున్నో సంథింగ్ ఏదో చేస్తారు. నేను ప్రపంచంలో ఏ మూలన్నా ఎక్కడున్నా సరే నాకు కొంచెం డిప్రెషన్ ఉందంటే అలా ఆవిడ నాకు అంటే మన సాధన భావన అంటాం కదా, యద్భావం తద్భవతి అని, ఆవిడ పక్కనే కూర్చుంటుంది, ముచ్చట్లు చెప్పుకుంటాము, సో ఆమెతో మాట్లాడుతుంటే ఒక రిలాక్సేషన్ వస్తుంది అనమాట. నాకు ఇచ్చే చాలా మంది అడుగుతారు మీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనే టైప్లో, సో నాకు ఎలా అంటే ఇప్పుడు మనిషికి శరీరానికి ఆహారం తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, తీసుకోకపోతే కనుక డల్ అయిపోతాం కదా, అలా నేను ఆవిడకి తలుచుకోకుండా పూజ చేయకుండా ఉంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను నిజంగా నా శరీరంలో సత్తు ఉండదు అంటే శక్తి ఉండదు. సో ఆ రకమైనటువంటి కనెక్టివిటీ ఉంది. అమ్మవారికి సంబంధించి ఏదైనా ఒక స్తోత్రం కావచ్చు అలాంటిది మీరు ఎక్కువగా తలుచుకుంటే ఫీల్ అవుతే అనుకునేది ఏమో ఎక్కువగా, సో చెప్పొచ్చు ఆవిడకి సంబంధించి అరుణ కిరణజ లై రంచిత శావకాశ విద్రుతులు జప పటీక పుస్తక భీతి హస్త ఇతర కరవరాడ్య పుల్లక హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల ఆరక్తాభాం త్రినేత్ర మరణిమోసనాం రత్నతాటంక రమ్యాం హస్తాంబోజై సపాశాంకుష మదనదన కైర్విస్ఫురంతి ఆపీనోత్తుంగ వక్షోరుహ కలశలటత్తరహ రోజ్వలాంగీం ధ్యాయేదంబోరు హస్త మరణిమోసని ఈశ్వరీ ఈశ్వరానాం అని చెప్పని అనుకుని రకరకాలుగా ఉంటాయి. నేను చెప్పిన చిన్న శ్లోకం అమ్మవారికి సంబంధించి జపం అంటే మంత్రం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు అనుష్ఠానం చేసుకోవడం ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అవి చేయమంటే చేస్తా, అంటే నవరాత్రులు ఫుల్గా ఎప్పుడు ఉపవాసాలు ఉండి లేదంటే కనుక ఇంకా ఆవిడతో ఏంటి పూర్తిగా అర్పించేసి నవరాత్రి అనే ఉంటాయి 360 రోజులు ఆవిడకి అంకితం, నా జీవితం అంతా నా జన్మ అంతా. మధ్యలోని ఇలాంటి మీరు ఇందాక చెప్పినట్లుగా స్ట్రగుల్స్ పడిన తర్వాత పూర్తి స్థాయిలోని ఈ దేవుడి వైపు మళ్ళీ అవకాశం వచ్చిన తర్వాత కొంత రిలాక్స్ అయ్యారంటారా? అయ్యాను, అంతకు ముందు నుంచి కూడా నాకు భక్తి ఉంది. నేను అంతకు ముందు నుంచి కూడా నేను రాజకీయాలు రావడానికి ముందు నుంచి కూడా నేను ఇట్లాంటి అంటే పూజలు వ్రతాలని కానీ నాకు సంబంధించిన నేను చాలా చేసుకునేదాన్ని. కానీ ఆ టైంలో నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి డిప్రెస్డ్ పొజిషన్లో మటుకు నిజంగా నన్ను కాచిందంటే ఆవిడే, అంటే ఇంకా పిచ్చి అనమాట నాకు ఆవిడ. అమ్మవారిని చూస్తే ఏం చెప్పలేను, ఒక ఫీల్ అని కూడా కాదు, నా ఊపిరి ఆవిడ సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనము ఊపిరి అంతే నిజంగా అంటాం కదా, మన శ్వాసనే హంస, హంస అంటే అదే ఆవిడ అనమాట, ఇంకంతే వేరుగా విడదీసి చూడలేము. ఎప్పుడు ఉన్నా లేకపోయినా అన్నట్టుగా ఇప్పుడు నేను ఊపిరిని అనుకోలేను, ప్రతి నిమిషం నాలో ఉందా లేదా అని అనుకోలేము, కానీ ఉంటుంది, అది లేకపోతే నేను లేను. సో అమ్మవారు లేకపోతే నేను లేను అంటే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అంటే గనక ఆయన ఒక ఆశయంతో పార్టీ పెట్టాను అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం కూడా చూస్తూ ఉన్నాము, అంటే సినిమా నుంచి వచ్చి అన్నీ ఉన్నప్పటికీ వ్యక్తి
రావడము రాజకీయాల్లో ఏదో చేయాలని చెప్పని తపనతోటి ప్రజలకి మంచి చేయాలని చెప్పని ఒక ఆరాటం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది వారు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పని అనుకోవడము, ఆ తపనతోటి రీసెంట్గా కూడా ఇప్పుడు ఈ కూటమి ఏర్పడ్డానికి కూడా వారే చాలా చెప్పారు, నేను ఎంతో కష్టాలు పడ్డాను, ఎంతో కష్టపడ్డాను కూటమిని ఏర్పాటు చేయడానికి, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద స్టేట్ ఆఫ్ ద పీపుల్, లైక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేసి చెప్పారు. సో ఆ దిశగా అండ్ ఇన్నేళ్ల తర్వాత కూడా, అంటే చాలా కింద మీద పడ్డారు ఆయన కూడా, అంటే అవార్డ్స్ చూశారు కదా, అంత చూసిన తర్వాత కూడా ఇంకా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో రాజకీయాల్లో ఉండాలి, నేను చెయ్యాలి అని చెప్పని ఆ సంకల్పానికి నేను ఇప్పటికీ పెద్ద ఫ్యాన్. అంటే ఆ మనిషిలో రాజకీయ నాయకుల్లాగా చూస్తుంటే నేను అదొకటి బాగా చూస్తాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కమలం గుర్తుకి ఎందుకు ఓటేయాలి, భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించాలి అంటే? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిపించాలి అని అంటే, సింపుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన 2014 ఉమ్మడి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఈ రోజున, అంటే చెప్పా కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే, మాకున్న సిద్ధాంతమే ఒకటి, అంత్యోదయ. అంత్యోదయ అంటే చిట్ట చివరి ప్రజల వరకు కూడా కుల మత ప్రాంత భేదం చూడకుండా ప్రతి ఒక్కరి యొక్క జీవన ప్రమాణాలు పెంచి వారికి శాశ్వతమైనటువంటి ఉపాధిని అందించడము అనేది మా సిద్ధాంతం బేసిక్గా. సో ఆ కోర్ సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ చక్కగా అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా సడన్గా విభజించబడి దానికి ఉన్నటువంటి అప్పటికున్న అవస్థలనే దృష్ట్యా అన్ని విధాలుగా కూడా భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. రెండోది, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 6,000 రూపాయలు అందుతున్నాయి. అవే కాదు, 100,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం కోసం అని చెప్పని ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూస్తే 27 లక్షల మంది బాలింతలు కానీ గర్భిణీలు కానీ ఈరోజు పౌష్టికాహారం అంటే అంగన్వాడీలో గుడ్డు తింటున్నారన్న, పాలు తాగుతున్నారన్న, పౌష్టికాహారం తీసుకుంటున్నారన్న, అది భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి నిధుల వల్లనే. ఇంకా చెప్పాలంటే 37 లక్షల కుటుంబాలకి బాత్రూమ్లు లేకపోతే మహిళల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ. అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మందికి పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లు ఉన్న మహిళలకి ముద్రా యోజన కానీ లేదంటే రకరకాలుగా ఉపాధి ప్లస్ ఫైనాన్స్ లింక్డ్, అంటే ఫైనాన్షియల్ లింకేజ్ని ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధినిచ్చింది. ఇదే కాకుండా పిఎం స్వనిధి కింద వేలాది మందికి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, బజ్జీలు వేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, బండి తోపుడు బండ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పని 20,000 రూపాయలు ఇచ్చి కోవిడ్ సమయంలో చాలా అంటే ఇబ్బందులు ఉన్న వారి కోసం అని ఇచ్చింది. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మందికి ఉచితంగా మూడేంటి కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఆహార భద్రతనిచ్చినందుకు, మీరు అన్నారు ఎందుకు వేయాలనేసి, ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఆహార భద్రతనిచ్చినందుకు, అలాగే ఈ రాష్ట్రంలో వేలాది జన ఔషధి కేంద్రాలను పెట్టాము. జన ఔషధి కేంద్రాలు అని అంటే, ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ ఫార్మసీ మందుల షాప్కి వెళ్తాం, అందులో ఉన్న ఒక మందు 100 రూపాయలు అనుకుందాం, ఒక షీట్ ఏదైనా సరే, అదే మందు పేదలకి మన మధ్య అంటే కొంచెం వెల్ ఆఫ్ వాళ్ళకి 100 రూపాయలు పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ పేద మధ్యతరగతి వాళ్ళకి అది కూడా కష్టంగా ఉండొచ్చు. సో జన ఔషధి కేంద్రాల ద్వారా, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా అదే డ్రగ్ని 20 రూపాయలకి తెచ్చుకుంటున్నారు, అంటే 80 రూపాయలు సేవింగ్. ఆ 80 రూపాయలు ఆ పూట కాదు కదా, ఆ రోజంతా వాళ్ళకి ఆహారానికి వెళ్ళిపోతుంది, అంటే వారి చక్కగా వారి తినడానికి సరిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఆరోగ్య భద్రతని ఇస్తున్నాం. అదే కాకుండా ఎయిమ్స్ మంగళగిరిలో 10 రూపాయల ఫీజుతోటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేస్తున్నాం, 1800 కోట్లతో కట్టాము అది. సో ఆహార భద్రతని అయిపోయింది, ఆరోగ్య భద్రతని ఇచ్చాము. ఈ రాష్ట్రంలో 24 లక్షల పేద మధ్యతరగతి కుటుంబాలకి ఉచితంగా ఇల్లు కట్టించాము. అంటే 24 లక్షలు ఇంటూ 4 రేసుకోండి ఇంటికి, ఎన్ని కోట్ల మంది అయిపోయారు, అంతమందికి ఉండడానికని ఇల్లు ఇచ్చాము. ఇల్లు ఇస్తే సరిపోతుందా, జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ళకి నీటినిచ్చాము. ఇట్స్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. సో ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉచిత కరెంట్ ఇచ్చాము, ఉచిత గ్యాస్ ఇచ్చాము ఉజ్వల పథకం కింద, అదే కాకుండా బాత్రూంలు కట్టాము, వారికి ఆహారాన్ని ఇస్తున్నాము, ఆరోగ్య భద్రతని ఇస్తున్నాము. గ్రామాల్లో చూడండి మీరు,
సిమెంట్ రోడ్లు వేస్తున్నాము, పంచాయతీ నిధుల ద్వారా ఎల్ఈడి బల్బు ఇస్తున్నాము, ఇంట్లో కూడా ఇప్పుడు ఈవెన్ పెద్దలకు కూడా ఇంట్లో పెట్టేటటువంటి ఎల్ఈడి బల్బుల ద్వారా కూడా అంటే వారికి ఆదా చేస్తున్నాము. ఇలాగ పిల్లలకి అంతెందుకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలకి బుక్స్, బెల్ట్, క్లాస్ రూమ్లు కట్టడము, బెంచీలు కట్టడము ఇటువంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తోంది. సో కడుపులో ఇంకా అంటే ఇంకా ఇట్లా చాలా అన్ని వర్గాల వరకు చేస్తున్నాం. ఇందా చెప్పినట్టుగా ముద్ర, ఉద్యోగిని, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని చెప్పని, ఈ విధంగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముదుసలి వరకు కూడా వారికి కావాల్సిన సామాజిక భద్రతని ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్ట్స్ డెవలప్ చేశాము, ఏం ఇందాకే చెప్పారు, 800,000 రూపాయలు ఖర్చు పెట్టి, 1,00,000 రూపాయలను పెట్టి రోడ్లు వేసాము. సో ఈ రోడ్లను వేస్తున్నామంటే అక్కడ 800,000 మందికి ఉపాధిని కలిగిస్తున్నాము. ఈ విధంగా ఉపాధిని కలిగించుకుంటూ అటు అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఈశ్రామ్ ద్వారా మేము వాళ్ళకి లేబర్ అంటాం కదా, మామూలు లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ ఇచ్చాము. 2,00,000 ఇప్పుడు కూడా అందరికీ కూడా ప్రధానమంత్రి జీవన్ పాలసీ ద్వారా 2,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నాము సామాన్య మనలాంటి వాళ్ళకు కూడా. మహిళలకైతే సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్లలకి మన పోస్ట్ ఆఫీసుల్లో వడ్డీ మంచి హైయెస్ట్ వడ్డీని ఇస్తున్నాము. ఇంకేం చేయాలి, ఇంకే అంటే చెయ్యంది ఎవరికి, చెయ్యనిది ఏంటి చెప్పండి. ఇది ఇది వీళ్ళకి చేసామనే కాదు, అందరికీ కావాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఈ రెండూ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ లబ్ధిదారుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్నాడు. మీతో సహా మీరు కోవిడ్ వేయించుకున్నారు వ్యాక్సిన్, ఎన్ని 2 or 3 doses అని వేయించుకున్నారు, వేసుకున్నారు కదా. అదే పక్క దేశాల్లోకి చూడండి, అంత అడ్వాన్స్డ్ చెందినటువంటి దేశాల్లో అవి కొన్ని 1,000 రూపాయలకు అమ్ముకున్నారు, ప్లస్ తొందరగా 1,000 ఎన్నో కోట్ల మంది చనిపోయారు. మన దగ్గర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా లేకపోయినప్పటికీ, ఎందుకంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ ఏమి చేయలేదు. ఇప్పటికి జీజీహెచ్ అప్పటికి జీజీహెచ్ హాస్పిటల్లో ఎలుకలు కోరికి పిల్లల్ని చంపేశారు, ఇట్లాంటి న్యూస్ మీరే వేసుంటారు కదా. మరి గుంటూరేనండి, దేశవ్యాప్తంగా అలా ఉన్నాయి. కానీ ఈ రోజు నేను చూడండి, ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. సో అలా కూడా ఆసుపత్రిని మేము బాగుపరిచాం. అంగన్వాడి టీచర్లకు జీతాలు ఇస్తుంది మేమే, ఆశా వర్కర్ల టీచర్లు ఇస్తుంది మేమే. అలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు అన్నమాట ఇంటర్వ్యూలకి. సో అన్ని విధాలుగా చేస్తున్నాం కాబట్టి లబ్ధిదారుడు ప్రతి ఇంట్లోనూ ఉన్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా అప్పటికప్పుడు మనము తయారు చేసి మన ప్రజలను మనం కాపాడుకోగలిగాం. ముందు ప్రాణం ఉంటేనే కదా తర్వాత మిగతా సంగతి. అలా ప్రతి లబ్ధిదారుడు ఉన్నాడు, వాళ్ళందరి మనసులో మోదీ గారు ఉన్నారు కాబట్టి కమలం పువ్వు గుర్తుకి ఓటు వేస్తారు, వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ యామిని శర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.